భాగం 9 ఫిగర్స్ని గీయడం. ఈ పాఠంలో అబ్బాయి, అమ్మాయి, మ్యాన్, ఇంకా దెయ్యం వంటి ఫిగర్స్ని ఎలా గీయాలో మనం చూస్తాం. ముందుగా ఒక అబ్బాయిని ఎలా గీయాలో చూద్దాం. పిల్లలు, మీరు నాతో కలిసి గీస్తున్నారు కదూ. చేతులు ఎలా గీయాలో మళ్ళీ చూద్దాం. మీరు సరిగ్గా గమనించడానికి నేను దీన్ని పెద్దగా గీస్తున్నాను. ఇప్పుడు ఒక అమ్మాయిని గీద్దాం.
పిల్లలు, మీకు జ్ఞాపకం ఉందా? మనం ఎన్నో భావాలని నేర్చుకున్నాం. మీరు ప్రయత్నించి ఈ మొహంపై వివిధ భావాలని గీయొచ్చు. ఇప్పుడు ఒక బేబీని గీద్దాం. ఇప్పుడు ఒక ఆడ మనిషిని గీద్దాం. ఇప్పుడు మనం ఒక మగ మనిషిని గీద్దాం.
సరే పిల్లలు, ఇప్పుడు ఒక ముసలతన్ని గీద్దాం. ఇప్పుడు ఒక ముసలావిడ్ని గీద్దాం.
ఇప్పుడు రాబోతున్నది దెయ్యం. హోంవర్క్. ఈ పాఠంలో మీరు వివిధ ఫిగర్స్ని ఎలా గీయాలో నేర్చుకున్నారు. హోంవర్క్గా మీరు ఇంకా 5 ఫిగర్స్ని గీయాలి. పిల్లలు, రెఫరెన్స్ కోసం కథల పుస్తకాన్ని చూడొచ్చు. అవును, మీ మమ్మీ చేత చెక్ చేయించడం మర్చిపోకండి.